కాకినాడ జిల్లా జగంపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా కార్యదర్శి బుద్రెడ్డి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. గురువారం రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ పై నిప్పులు చెరగారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గడిచిన 4 సంవత్సరాలుగా వివిధ రంగాలకి ప్రతి సంవత్సరం బడ్జెట్ కేటాయించి వివిధ కార్పొరేషన్ల పేరుతో బడ్జెట్ కేటాయించి వాళ్లు తిరిగి సంక్షేమ పథకాల పేర్లతో దొడ్డిదారున వాళ్ల పార్టీ ప్రచారాలను ప్రచారం చేసుకోవడం కోసం ఆ నిధులను మళ్లించుకున్నారని ఆరోపణలు చేశారు. అలాగే ఇప్పటి వరకు ప్రభుత్వం గత 4 సంవత్సరాలుగా వాళ్లు ప్రవేశపెట్టిన బడ్జెట్ ని సక్రమంగా ఖర్చు పెట్టామని ఏ విధమైన అవకతవకలు జరగలేదని శ్వేతపత్రం రిలీజ్ చేసే ధైర్యం ఈ ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు. వారు గ్లోబల్ సమ్మిట్ అని ఒక పేరుతో సుమారు 13 లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చామని చెప్పేసి మన రాష్ట్రాన్ని రాష్ట్ర యువతని ప్రజల్ని మోసం చేశారన్నారు. నవరత్నాల పేరుతో మోసపూరితమైన సంక్షేమాల పేరుతో ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిప్పులు చెలరేగారు. ఈ ప్రభుత్వానికి ఉందా అండి, అడిగే వాళ్ళు ఎవరు లేరు కదా అని చెప్పేసి వీళ్ళు వీళ్ళ ఇష్టానుసారంగా 100 కోట్ల బడ్జెట్ అని చెప్పేసి వీళ్ళు అసెంబ్లీలో కూర్చొని పాటలు పాడేసుకొని వత్తస్ పాడేసి అండి ప్రభుత్వానికి వాళ్ళ పార్టీ ప్రచారాన్నే ప్రచారం చేసుకోవడం కోసం పాంప్లెట్లు కొట్టించుకోవడానికి స్టిక్కర్లు కొట్టించడానికి మళ్ళీ సెల్ ఫోన్ల మీద స్టిక్కర్లు అట వీళ్ళు కొట్టించుకోవడానికి ఈ నిధులు అన్నట్లే దొడ్డిదారులు మళ్ళించుకొని పార్టీ ప్రచారం చేసుకుంటారండి. ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు. మీకైనా తెలుస్తుందండి 151 సీటు మీకు ఇస్తే మీరు ప్రజల కోసం ఆలోచించడం మానేసి ప్రజల నెత్తి మీద చెయ్యి వేసి రిజర్వ్ బ్యాంకుల దగ్గర నుంచి అప్పులు చేసి మీ ఇష్టం వచ్చినట్లుగా చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి మీ నాయకుల్ని అభివృద్ధి చేయడం కార్పొరేషన్ పేరుతో మీరు గతంలో రిలీజ్ చేసిన నిధులు ఆ కార్పొరేషన్ ఖాతాల నుంచి మీరు మళ్లించేసి సంక్షేమ పథకాలకు మీరు వాడుతున్నట్లుగా సృష్టించి దొడ్డిదారులు ఆ నిధుల్ని మళ్ళా మీరు తీసుకొచ్చి మీ పార్టీ ప్రచారం నిమిత్తం వాడుకున్నారు. ఇది నా యొక్క ఆరోపణ. లేదు, మేము ఏ కార్పొరేషన్లకి మేము కేటాయించిన నిధుల్ని వారికే మేము సక్రమంగా ఖర్చు పెట్టామని శ్వేతపత్రం రిలీజ్ చేసే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను. అలాగే ఇప్పుడు 2023-24 బడ్జెట్ పేరు మీద మీరు కార్పొరేషన్ పేరుతో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఈ కార్పొరేషన్ల పేరుతో మీరు కేటాయించిన బడ్జెట్ని మళ్ళా మీరు దొడ్డిదారిలో మీ పార్టీ ప్రయోజనాల కోసం మీ పార్టీలో వ్యక్తుల ప్రయోజనాల కోసం దొడ్డిదారి నుంచి మీరు ఆ నిధుల్ని మళ్ళీ తెచ్చుకొని మీరు మళ్ళీ ఖర్చు పెట్టుకోవడానికే మీరు ఇట్లా కేటాయించారనేది నా యొక్క ఆరోపణ. ఇన్ని 54 కేటగిరీలకు సంబంధించిన కార్పొరేషన్లు ఉంటే ఒక్క కార్పొరేషన్కైనా మేలు చేసే పథకాలను మీరు పెట్టి సక్రమంగా ఆ నిధులు మీరు ఖర్చు పెట్టారా? ఈ 4 ఏళ్లలో ఏ ఒక్క కార్పొరేషన్ని కూడా మీరు న్యాయం చేయలేదు, ఖర్చు పెట్టలేదు. ఆదాయ వనరులు ఏమున్నాయని చెప్పి చూపించాలిగా. అంటే మనకి క్యాపిటలైజేషన్కి అమౌంటు ఎలా వస్తుంది అనేది కూడా మనం దీంట్లో కనీసం ఎక్కడా కూడా సూచించకుండా నంబర్ గేమ్ తోటి ప్రజల్ని మభ్యపెట్టడం కోసం, అంటే వాళ్ళు నవరత్నాలు సంక్షేమ పథకాలు అని చెప్పేసి మభ్యపెట్టి మాయ చేసి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ప్రజల్ని మోసం చేసి అదే విధంగా మళ్ళీ ప్రజలు మోసం చేసే విధంగా గత 4 సంవత్సరాలుగా కూడా ఇలాగే బడ్జెట్ని ప్రవేశపెట్టి మేము ఆ రంగానికి ఎంత కేటాయించాం ఈ రంగానికి